యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. సినీ సత్యభామ జమున ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జమున ప్రవహించే నది కాదు, ప్రేక్షకులు మెప్పించే మది. అలనాటి సినిమా జాబిలి, నింగిలో జాబిలిదే అందం, సినీ రంగంలో జమునదే అందం. పుట్టిల్లు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలో దాదాపు 195 చిత్రాల్లో నటించిన నటి జమున. ఒగరు పొగరు కలిసిన నటి జమున. మరి ఆవిడ ఈరోజు మన మధ్య లేరు. హైదరాబాదులో 27 ఉదయం 7:40 మనల్ని విడిచి వెళ్ళిపోయారు. వారి జీవిత విశేషాలతో ఈరోజు యాక్ట్ సమర్పిస్తుంది ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని. ఆగస్టు 30 నెప్పాను శ్రీనివాసులు, కౌసల్యమ్మ దంపతులకు జమున గారు హంపీలో జన్మించారు. ఆమె అసలు పేరు జానాభాయి. ఆమెకు ఆ పేరు అలా సార్థకంగా ఉన్నప్పుడు జాతకం చూశారు. ఆ జాతకంలో ఆ జానాభాయిని జమునగా మార్చి అదే పేరుని ఖాయం చేశారు తల్లిదండ్రులు. జమున గారి తల్లి ఆమె హరికథలు చెప్పేవారు. ఆమె హరికథలు చెప్తున్న స్టేజ్ మీద జమునను ఎక్కించి చిన్నప్పుడు ఆమె చేత పాటలు పాడించేవారు. ఆ పాటలు ఎంతో మధురంగా పాడే జమునను చాలామంది ప్రేక్షకులు విని చాలా సంతోషించి ఆమె ప్రోత్సహించేవారు. ఆ విధంగా ఓసారి ఓ నాటక కంపెనీ వాళ్ళు ఆ జమున పాడుతున్న పాటలు విని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో, అమ్మ జమునను మా నాటకాలుగా సంస్థలో మేము కొన్ని నాటకాలు వేస్తున్నాము, ప్రస్తుతము చలో ఢిల్లీ అనే ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము, అందులో హీరో చెల్లెలుగా జమునను ఒక క్యారెక్టర్కి మేము అనుకున్నాము, ఆ క్యారెక్టర్ జమున చేత చేయిస్తారా అని అడిగారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు, ఆహా అమ్మాయి నటించదు, ఆ అమ్మాయికి ఆ నటన అనే ఉద్దేశమే లేదు, వాళ్ళు పంపించేశారు. మళ్ళీ ఆ నాటక సంస్థ వాళ్ళు వచ్చి ఆ వాళ్ళని బతిమలాడి, అమ్మ ఈ క్యారెక్టర్కి జమున అయితే చాలా చక్కగా ఉంటుంది, దయచేసి నటింపు చేయండి అని బతిమలాడిన తరువాత అప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకొని ఆమెను ఆ చలో ఢిల్లీ అనే నాటకంలో పాత్ర పోషించడానికి తల్లిదండ్రులు అంగీకరించడం జరిగింది. మరి ఆ సందర్భంలో పెద్ద పెద్ద నటి నటులు ఆ నాటకంలో నటించారు. వాళ్ళకు పోటీగా ధీటుగా జమున యాక్ట్ చేయడం జరిగింది. అదే మొట్టమొదటి జమునకు నాటక రంగ ప్రవేశం జరిగింది. కమ్యూనిస్టు వారు ఒక నాటకాన్ని తీసుకున్నారు, మా భూమి అని. ఈ నాటకంలో మన జమునను వాళ్ళు యాక్ట్ చేయించడం జరిగింది. ఆ సందర్భంలో ఒకసారి దసరా సందర్భంలో మహానటి సావిత్రి నాటక బృందము దుగ్గిరాల గ్రామానికి రావడం జరిగింది. అక్కడ ఆ రోజు ఆ సావిత్రి గారు జమున గారి ఇంటిలో బస చేయడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటిగా జమునకు సావిత్రి గారికి సినిమాల్లోకి వెళ్ళకముందే నాటక రంగం ద్వారా పరిచయం ఉందన్నమాట. దుగ్గిరాల ఊరిలో జగ్గయ్య గారు తెలుగు మాస్టర్గా పనిచేసేవారు. ఆయన జమున ప్రతిభను గమనించి ఆమెని ఖిల్జీ రాజ్య పతనం అనే నాటకంలో ఒక డ్యాన్స్ చేయించడం జరిగింది. అప్పుడు జమున వయసు 10 అనమాట. ఆ విధంగా ఆమె నాటక రంగ ప్రవేశం చేసి ఎన్నో నాటకాల్లో నటిస్తూ ఉండేదన్నమాట. ఓసారి దుగ్గిరాల్లో స్వాతంత్ర సమరయోధులు వారు వచ్చి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో జమున గారి చేత ప్రార్థన గీతం పాడించారు. ఆ ప్రార్థన గీతం విన్న సినిమాలో నటించే ఒక జూనియర్ ఆర్టిస్టు వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మ నేను ఫలానా ఆర్టిస్టుని, అమ్మాయితో నాటకాలు ఆడిస్తున్నారు, బాగుంది, సినిమా పరిశ్రమ ఎలా ఉంటుందంటే దాంట్లో రకరకాలైన మాయాజాలము ఇవన్నీ ఉంటాయి అని అంటూ మరి జమునను సినిమాలో నటింపు చేస్తారా అని అడిగారు. అదేంటే పెద్ద మనిషి, నువ్వే కదా చెప్పావు సినిమా రంగం అనేది చాలా మాయా ప్రపంచం, అక్కడ ఎన్నో విచిత్రాలు వింతలు ఉంటాయి అని అన్నారు. మళ్ళీ మా అమ్మాయిని జమునను సినిమాలో నటించమని అడుగుతున్నావు, ఇదేంది అని వాళ్ళు కోప్పడ్డారు ఆయన మీద. అది కాదమ్మా, ఇప్పుడు భానుమతి గారు యాక్ట్ చేస్తున్నారు, ఆమె ఎంతో డిగ్నిఫైడ్గా సినీ పరిశ్రమ ఉన్నారు కదా, అదేవిధంగా మనం కూడా ఉండొచ్చు కదా, మన ప్రవర్తన బట్టి ఎవరైనా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి, కానీ మనం చక్కగా ఉంటే ఎదుటి వారు మనల్ని ఏం చేయరు అని చెప్పి ఒప్పించడం జరిగింది. ఆ సమయానికి జమున సినిమా నటించే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు పంపించేశారు ఆ జూనియర్ ఆర్టిస్ట్ని. తర్వాత బీవీ రామానందం అనే ఒక దర్శకుడు
జమున ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో, అమ్మ నేను ఒక సినిమా చేస్తున్నాను, ఆ సినిమాలో గుమ్మడి గారు హీరో, ఆ సినిమా పేరు జై వీర భేతాళ అదే ఈ సినిమాని నేను తీస్తున్నాను, ఇదిగోండి 500 రూపాయలు అడ్వాన్స్గా మీరు తీసుకోండి, ఆ అమ్మాయిని హీరోయిన్గా సినిమాలు యాక్ట్ చేయించండి అని అడిగారనమాట. జమున గారి తల్లిదండ్రులకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ బీవీ రామానందం అనేవారు పెద్ద దర్శకులు కాబట్టి ఆయన మాట కాదనలేక సరే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మద్రాసుకు వెళ్ళి ఆమెకి మేకప్ టెస్టులు అవి చేయించడం జరిగింది. మేకప్ టెస్ట్ చేసి ఓకే చేసి ఆమెకి హీరోయిన్ పాత్రను ఇవ్వడం జరిగింది. అప్పుడు మరొక 500 అడ్వాన్స్ ఇచ్చి, అమ్మ మేము ఒక 15 రోజుల్లో సినిమా షూటింగ్ని స్టార్ట్ చేస్తాము, మీరు దుగ్గిరాలకు వెళ్ళిపోండి, తర్వాత మేము టెలిగ్రామ్ ఇస్తాము, టెలిగ్రామ్ ఇచ్చిన తర్వాత మీరు వెంటనే మద్రాసుకు వచ్చేయండి అని చెప్పి జమునని పంపించేశారు. 15 రోజుల తర్వాత బీవి రామానందం గారి నుంచి టెలిగ్రామ్ వచ్చింది సినిమాలో యాక్ట్ చేయమని. అప్పుడు తల్లిదండ్రులు ఆమెను మద్రాసు తీసుకెళ్ళి ఒక షెడ్యూల్లో షూట్ చేయడం జరిగింది జై వీర భేతాళ సినిమాలో. ఆ తరువాత ఇక 2వ షెడ్యూల్కి చాలా గ్యాప్ ఉందమ్మా, మీరు వెళ్ళండి అని చెప్పారన్నమాట. అంతకుముందు మా భూమిలో యాక్ట్ చేసినప్పుడు జమునను చూసిన ఆంధ్ర ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావుగారు ఆమెని వాళ్ళ తల్లిదండ్రుల్ని తో మాట్లాడి మీరు ఒకసారి రాజమండ్రి రండి అని చెప్పి అమ్మాయిని తీసుకొని అని చెప్పారు. జమునని తీసుకుని రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఆమె చేత కొన్ని డైలాగులు చెప్పించారు. చెప్పించి ఓకే నేను కొత్త వాళ్ళతో ఒక సినిమా చేస్తున్నాను, ఆ సినిమాలో మీ అమ్మాయిని హీరోయిన్గా చేయిస్తాను అని చెప్పారన్నమాట. ఆ విధంగా మరి అప్పుడు ఈ సినిమా ఫస్ట్ సినిమా జరుగుతుంది. ఈ సినిమాలో కూడా అంటే పుట్టిల్లు రాజా గరికపాటి రాజారావు గారు చేసిన చిత్రం పుట్టిల్లు, ఆ చిత్రంలో హీరోయిన్గా బుక్ చేసుకున్నారు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు 2వ షెడ్యూల్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే జై వీర భేతాళ 2వ షెడ్యూల్ కోసం తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమాకి దర్శకులుగా పనిచేస్తున్న బీవి రామానందం గారు చనిపోయారని తెలిసి ఆ సినిమా అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే ముఖ్యంగా మన పుట్టిల్లు చిత్రంలో మన దర్శకులు గరికపాటి రాజారావు గారు ఏం చేశారంటే ఆమెను హీరోయిన్గా బుక్ చేసుకొని ఆయనే దర్శకులు, ఆయనే నిర్మాత, ఆయనే హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా 1953లో రిలీజ్ అయ్యి పెద్ద ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఆ సినిమా ఆర్థికంగా ఆ గరికపాటి రాజారావుకి ఎంతో నష్టం తీసుకొచ్చింది. కానీ జమునకు మాత్రం ఓ మంచి గుర్తింపు తీసుకొచ్చింది సినిమా ప్రపంచంలో. ఆ తర్వాత 2వ సినిమాలో మన హెచ్ఎం రెడ్డి గారు తీసిన ఎన్టీఆర్ హీరోగా వద్దంటే డబ్బు ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రని ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆ పాత్రలో ఆమె చేసింది, కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. అప్పుడు పరిశ్రమలో జమునకి ఐరన్ లెగ్ అనే ఒక టైటిల్ ఇచ్చేశారు. ఇక ఏం చేస్తుంది, అయినా ఆ సినీ పరిశ్రమలో ఆమె ఎలాగైనా నేను నిలదొక్కుని మంచి పేరు తెచ్చుకోవాలన్న ఒక పట్టుదలతో సినీ రంగంలోనే ఉంది. ఆ తర్వాత ఏఎన్ఆర్ హీరోగా నటించిన నిరుపేదలు ఈ చిత్రంలో ఆమె మెయిన్ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత బంగారు పాపలు, వదినగారి గాజులు, దొంగరాముడు, చింతామణి, సంతోషం ఇలాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రను పోషించాల్సి వచ్చింది ఆమెకి. అయినా కూడా ఆ విధంగా ఆ సినిమాలు కూడా నటిస్తూనే వస్తుంది. 1956లో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిరంజీవులు చిత్రం ద్వారా ఆమె మళ్ళీ మెయిన్ హీరో పాత్రను పోషించడం జరిగింది. ఈ విధంగా మెయిన్ హీరో పాత్రలో చాలా సినిమాలు యాక్ట్ చేసింది. తెనాలి రామకృష్ణ, భాగ్యరేఖ, దొంగల్లో దొర, ఇల్లరికం, సిపాయి కూతురు, శ్రీకృష్ణ మాయ, శ్రీకృష్ణ తులాభారం, మరి ఇలాంటి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా అంటే మెయిన్ హీరోయిన్గా ఆమె పాత్రలు పోషించడం, మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎలా ఉన్నారో అలాగే హీరోయిన్లో సావిత్రి, జమున అంటే అటువంటి పేరు సంపాదించుకుంది. మరి ఈ సందర్భంలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. అదేంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జమునను బాయ్కట్ చేశారు. అంటే ఆమె తమ సినిమాలో యాక్ట్ చేయకుండా ఆమె నిషేధించడం జరిగింది. అది ఎప్పుడు, 1959లో ఇల్లరికం సినిమాలో నాగేశ్వరరావుతో యాక్ట్ చేసిన తరువాత నాగేశ్వరరావుకి మరి ఈ జమున గారికి ఏవో కొంత ఇవి వచ్చాయి, క్లాషెస్ వచ్చాయి. ఆ ఉద్దేశంతో నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్తో, బ్రదర్ జమున గారు ఆమె సరిగ్గా మర్యాద ఇవ్వదు మనకి,
అదే విధంగా సరిగ్గా సినిమా షూటింగ్కి టైంకి రాదు, మరి చెప్పిన టైంలో ఆమె షూటింగ్ చేయదు, ఇలాంటి కంప్లైంట్స్ ఆమె మీద ఉన్నాయి. కాబట్టి మన ఇద్దరం కలిసి మనం జమునని బహిష్కరిద్దాం అని ఎన్టీఆర్తో చెప్పారు. ఏ అన్నారు అప్పుడు ఎన్టీఆర్ గారు కూడా, ఓకే బ్రదర్ మీరు ఎలా చెప్తే నేను అలాగే అంటూ ఆవిడ్ని బహిష్కరించేశారు. కానీ జమున గారు మాత్రము ఎటువంటి సంకోచం లేకుండా, ఆళ్లతో భయం లేకుండా, మీరు నన్ను బహిష్కరించినా నేను నా సినిమాలు నాకున్నాయి అని అంటూ అప్పట్లో అగ్రతారలైన వీళ్ళిద్దరినీ పక్కన పెట్టేసి అప్పటి తారలు హీరోలు యాక్ట్ చేస్తున్న హర్నాదు, జగ్గయ్య, కాంతారావు, రమణమూర్తి ఇలాంటి వాళ్లతో ఆమె యాక్ట్ చేయడం జరిగింది. ఇలా 3 సంవత్సరాలు జరిగింది. విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు గుండమ్మ కథ చిత్రాన్ని వాళ్ళు ప్రారంభించారు. అందులో జమున క్యారెక్టర్ని జమునతో పోషింపు చేయాలని చక్రపాణి వీళ్ళద్దరిని పిలిపించారు, ఎన్టీఆర్ని, ఏఆర్ఆర్ని. అదేవిధంగా జమునను పిలిపించి, ఏమ్మా మీకు ఈ మధ్య ఒడవలు వచ్చాయి కదా, మరి ఈ సినిమాలు యాక్ట్ చేయాలి అని అంటే జమున గారు ఎంతో ఆత్మాభిమానంతో, చూడండి నా తప్పు ఎక్కడా లేదు, నేను వాళ్ళు సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కాబట్టి నేను సారీ చెప్పకుండా నటించబడే నటిస్తాను, అంతేగాని సారీ చెప్పే ప్రసక్తే లేదు ఎన్టీఆర్కి, ఏఎన్ఆర్కి అని చెప్పి ఆమె గట్టిగా చెప్పేసింది. మరి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నాగిరెడ్డి చక్రపాణి గారు, చూడండి మీరు జమునను ఈ విధంగా మీరు బహిష్కరించడం కరెక్ట్ కాదు, ఆమె మంచి నటి, ఆమెతో కలిసి మీరు కాంప్రమైజ్ అయ్యి మీ సినిమాలో గుండమ్మ కథలో యాక్ట్ చేయండి అని వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరు చేస్తారు. అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జమునకి మధ్య రాయబారం నడిపి వాళ్ళని వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేసి వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురిని కలపడం జరిగింది. అప్పుడు చేసిన మొట్టమొదటి సినిమా గుండమ్మ కథ. ఆ తర్వాత ఎన్టీ రామారావు తన సొంత సంస్థ అయిన ఎన్ఐటి బ్యానర్ పైన గులేబ కావళి కథ చిత్రంలో ఆమె జమునను హీరోయిన్గా తీసుకున్నారు. మరి అటు గుండమ్మ కథ, ఇటు గులేబ కావళి కథ సూపర్ హిట్ అయ్యి ఆ తర్వాత నాగేశ్వరరావు, పూజా పొలం ఇలాంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు కాదన్నా కూడా తన ఆత్మగౌరవాన్ని, ఆత్మాభావాన్ని ఎక్కడా తగ్గించుకోకుండా ఆమె యాక్ట్ చేసి ద గ్రేట్ జమున అని అనిపించుకున్నారు ప్రేక్షకుల చేత జమున గారు. హైదరాబాద్లో మొట్టమొదటిగా కట్టిన స్టూడియో సారథి స్టూడియో. మరి ఆ సారథి స్టూడియో మొట్టమొదటిదైతే హైదరాబాదు మొదటి హీరోయిన్ జమునకు చెప్పొచ్చు. ఏ విధంగా అంటే సారథి స్టూడియోలో మొట్టమొదటి సినిమాగా షూట్ చేసింది జమున హీరోయిన్ నటించిన మా ఇంటి మహాలక్ష్మి, ఆ తర్వాత పెళ్లి కాని పిల్లలు, ఆ తర్వాత జల్సా రాయుడు. ఈ విధంగా ఎన్నో సినిమాలు మొదటి హీరోయిన్గా మన జమున హైదరాబాద్ చెప్పి చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా సారథి స్టూడియో మొదటి స్టూడియోగా చెప్పొచ్చు. తర్వాత హర్నాథ్ గారితో లేత మనసు లాంటి హిట్ సినిమాలో నటించి వీళ్ళిద్దరు హర్నాథ్, జమున ఓ మంచి జంట అని అనిపించుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో ఓసారి శ్రీకృష్ణ తులాభారం, రామానాయుడు గారు నిర్మించిన, సురేష్ ప్రొడక్షన్స్పై నిర్మించిన శ్రీకృష్ణ తులాభారంలో మన జమున సత్యభామగా, మరి సత్యభామ అంటే మనందరికీ తెలుసు సినిమా సత్యభామ మన జమున అంటే ఆ క్యారెక్టర్లో ఆమె ఎంత ఒదిగిపోయిందో, అసలు ఆమె చూస్తేనే సత్యభామ ఇలా ఉంటుందా, ఇప్పుడు ఎన్టీఆరు రాముడు కృష్ణుడుగా ఎలా ఉంటారో సత్యభామ జమునను చూస్తే ఆనాటి సత్యభామ ఈమెనమో అన్న ఫీలింగ్ ప్రేక్షకు కలుగుతుంది. 1964లో మూగమనసు చిత్రంలో జమున పోషించిన గౌరీ పాత్ర జమునకు ఎంతో పేరు తీసుకొచ్చింది. మరి ఆ పాత్రని మొదట సావిత్రి గారు అడిగారట, గౌరీ పాత్రను నేను చేస్తానని. కానీ దర్శకులు నువ్వు హీరోయిన్ పాత్ర చెయ్యి, గౌరీ పాత్ర జమున చేయిస్తారు అని చెప్పి ఆమె చేత చేయించడం జరిగింది. ముఖ్యంగా ఆ సినిమాలో క్లైమాక్స్లో వృద్ధ పాత్ర అంటే జమున వృద్ధురాలుగా నటించే ఆ సన్నివేశంలో ఎంతో తన్మయత్వంతో నటించి ప్రేక్షకులు మెప్పించారు జమున మూగమనసు చిత్రంలో. మరి అందులో ఉన్న పాటలు సూపర్ హిట్. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరమ్మ అరే ఈ పాట, గోదారి గట్టుంది గట్టు మీద పొట్టెట్టుంది అనే ఈ పాట, ఇలాంటి సూపర్ హిట్ పాటలు అందులో ఉన్నాయి. ఆ సినిమాలో నటించినందుకు ఆమెకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అదేవిధంగా 1967లో మిలన్, ఇదే మూగమనసు చిత్రాన్ని హిందీలో మిలన్ పేరుతో తీస్తే ఆ చిత్రంలో కూడా అదే గౌరీ పాత్రను జమున పోషించి ఆమె అక్కడ కూడా ఫిలింఫేర్ అవార్డుని
అందుకోవడం జరిగింది. ఈ విధంగా ఆమె నట జీవితంలో ఎన్నో విజయాలు మనం చూడొచ్చు అన్నమాట. ఆమెకి ఒక విచిత్రమైన అనుభవం ఆమె జీవితంలో ఎదురైంది. జమున గారు అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అభిమానం. ఆమె అందానికి యువత ఎంతో ముగ్ధులైపోయేవాడు. మరి ఆ సందర్భంలో ఒక అభిమాని సీతారాం అనే ఒక ఆయన జమునతో నటించాలి అన్న ఒక బలమైన కోరికతో ఒక సినిమాని తీయాలని కొంతమంది మీడియేటర్స్ ద్వారా ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని జమునతో కలిశాడు. కలిసి నేను సినిమా తీయాలనుకుంటున్నాను అండి, ఆ సినిమాలో ఎన్టీఆర్ భానుమతి గారు ఒక జంట, మీరు నేను ఒక జంట. ఆమె ఆశ్చర్యపోయింది, ఇదేంటి నువ్వేంటి నాతో నటించడం ఏంటి, నువ్వు అందులో కొత్త వాడివి నీతో నటించడం ఏంటి. అందరి మధ్యలో ప్రొడ్యూసరు వేరే ప్రొడ్యూసర్ వచ్చి, అమ్మ ఆయన మీ అభిమాని అమ్మ, మీతో యాక్ట్ చేయాలన్న బలమైన కోరిక అంటే అదేంటంటే నేను యాక్ట్ చేయాలని అన్న తర్వాత ఏదో బలవంతం మీద ఆ సినిమాలో ఆ సీతారాం గారికి జంటగా నటించింది బొబ్బిలి యుద్ధం చిత్రంలో. ఆ చిత్రం బాగా హిట్ అయింది. ఆ తర్వాత ఆ విధంగా ఒక అభిమాని కూడా ఆమెకు ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా సినిమా చేయడం అనేది ఒక విచిత్రమైన విషయము, విశేషమైన సబ్జెక్ట్ అన్నమాట. మరి మంగమ్మ శబ్దం చిత్రం తీసుకుంటే ఆ చిత్రంలో ఎన్టీఆర్ గారికి తల్లిగా ప్రేయసిగా రెండు పాత్రలు పోషించారు. పొగరబోతు, ఆ పొగరబోతు క్యారెక్టరు అంటే రాజుగారు ఈమెను మోహించి పెళ్లి చేసుకోవాలనుకుంటే దానికి ఆమె ఒప్పుకోక ఒక పొగరబోతు క్యారెక్టర్ని ఆమె చేసి బ్రహ్మాండంగా రక్తికట్టించారు. అదే సినిమాలో అదే ఎన్టీఆర్కి తల్లిగా కూడా ఒక మంచి పాత్రను పోషించారు. మరిక కృష్ణ గారితో పండంటి కాపురం చిత్రంలో వదిన పాత్ర, ఆమె ఒక మాలిని రాణి, ఒక పొగరబోతు. జమున వ్యక్తిగతంగా ఎలాంటి హావభావాలు ఉంటాయో ఆ క్యారెక్టర్లో తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రంలో శోభన్ బాబుకు హీరోయిన్గా నటించారు. ఇదండి సినిమా సత్యభామ జమున ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీ మోహన్ రావు.